కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని కాకినాడ ఎంపీ వంగ గీత కొనియాడారు. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 20 పడకలతో కొత్తగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ఎంపీ వంగ గీత సంయుక్తంగా ప్రారంభించారు. తన సొంత నిధులతో సమకూర్చిన ఆక్సిజన్ యూనిట్ను ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ప్రారంభించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని వార్డులు బెడ్లను ఎంపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. కోవిడ్-19 విపత్తు సమయంలో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులను వైద్య సిబ్బందిని అభినందిస్తూ వారందరి తరపున ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ స్వప్నను ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ చొరవతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ వంగ గీత హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కంట్రోల్ చేయగలిగింది కరోనా ఒక్కటే అనేది మనకు అర్థమవుతుంది. ఈ కష్టం అందరికీ వచ్చింది. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాగే అంటే మీరు దగ్గర ఉంటారు కాబట్టి మీరు అదే వృత్తిలో ఉంటారు కాబట్టి మీరు ఎన్నో చూస్తుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ జనరల్ గా మేము చూస్తుంటే కొన్ని సంఘటనలు కొన్ని డెత్లు కొన్ని విషయాలు చూస్తే ఒక 3-4 రోజులు ఇంకా అది మర్చిపోలేకపోతుంది. ఏంటి ఇట్లా అయిపోతారా ఇలా అయిపోతుందా ఈ ఒక పేషెంట్ ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఇంత కష్టపడాలా అనేది కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో మీ అందరినీ కూడా డాక్టర్స్ అందరినీ కాన్ఫరెన్స్ లో తీసుకుంటూ కరోనా మీద కంప్లీట్ పూర్తి ఇక్కడ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ లో టెస్టులు చేయడం వల్ల కానీ అన్ని విషయాల్లో సహకరించిన దేశం మొత్తం మీద ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా మేము పరిశీలించిన తర్వాత అట్లాగే ఎన్ని హాస్పిటల్స్ కి ఏది ముఖ్యం మనిషికి కనీస అవసరాల తర్వాత ముఖ్యమైనది ఏంటి అంటే విద్య వైద్యం. ఈ రెండు మనిషి ప్రభావం మనిషి జీవితం మీద చాలా ప్రభావం. ఒకటి విద్యకి డబ్బు అయిపోతుంది, రెండు వైద్యానికి డబ్బు అయిపోతుంది. ఈ రెండు విషయాల్లో కూడా తప్పనిసరిగా అందరికీ ఈ విద్య వైద్యం అందుబాటులో ఉండాలి. నేను ఈ 2 నెలల నుంచి కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రశంసపడిగా సుమారు మన కాన్స్టిట్యూన్సీలో 1000 పైచీలకు కరోనా కేసులు రావడం, 2-3 తప్పాలుగా బస్సు రావడం, టెస్టులు చేయించడం, పాజిటివ్ వచ్చినటువంటి కేసుల్ని హోమ్ ఐసోలేషన్ లోనే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళడం, మరి డాక్టర్లు దానికి తగినటువంటి వైద్య సదుపాయం అందించడం, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఆశా కానీ ఏఎన్ఎంలు కానీ అందరూ కూడా మరి ఉన్నటువంటి పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్ అందరికీ వెళ్ళి చక్కగా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, హోమ్ ఐసోలేషన్ లో పెట్టి చాలా మందిని రికవర్ చేయించడం కూడా జరిగింది. అయినా కానీ కొన్ని కారణాలతో వయసు భయపడి కానీ ఇతర రోగాలతో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ వైరస్ సోకితే వారికి కొంత ప్రాబ్లమ్స్ ఇవ్వడం గమనించున్నాను. అది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, బాగా పీక్ స్టేజ్ వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయిన తర్వాత వారిని హాస్పిటల్ తీసుకెళ్తుంటే పాపం అక్కడ ఇటు రాజమండ్రి కానీ ఇటు కాకినాడ కానీ ఇటు పుణి కానీ ఎక్కడికి తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదంటే ఒక రోగిని ఈ కరోనా వచ్చిన రోగిని హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటే అంబులెన్స్ కావాలి. అంబులెన్స్ లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఆ వెళ్ళే టైంకి సదుపాయం ఉండాలి, బెడ్లు అనుమతిగా ఉండాలి. ఇది లేక చాలా ట్రబుల్ పడ్డాను, వారికన్నా ఎక్కువ నేను ట్రబుల్ పడ్డాను. అంచేతంగా శాసనసభ్యుడిగా మా ఎమ్మెల్యే గారు చెప్తే హాస్పిటల్లో బెడ్ దొరుకుతుంది, మంచి వైద్యం ఇస్తారని చెప్పి ప్రజలు నన్ను ఇంప్రూవ్ చేయడం దాని మీద నేను చాలా కసరత్తు చేసేవాడిని. దీన్ని చేస్తుంటే పొద్దున్నే సాయంకాలం పాప జీజేసి మాట్లాడితే ఆ సూపర్ని రాఘవేంద్రరావు ఏదో అలా చేయాలనే తాపత్రయం పడ్డాం. అక్కడ సరిగా మరి బెడ్స్ అందుబాటులో లేకపోవడం, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ మాట్లాడుతుంటే వారు కూడా బెడ్స్ ఖాళీలో ఐ ఖాళీలో ఆక్సిజన్ యూనిట్ లేదండి, మామూలుగా కావాల్సి జాయిన్ చేసుకుంటామండి ఆక్సిజన్ యూనిట్ లేదని చెప్పడం. పొద్దున్న సాయంకాలం దాకా పేషెంట్ని అంబులెన్స్ లో కూర్చోబెట్టేసి పరిస్థితి కూడా నేను చూసాను. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మార్నింగ్ 10 గంటలకు తీసుకెళ్ళినటువంటి పేషెంట్ని అంబులెన్స్ లో కూర్చోబెట్టేసి మరి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా రాత్రి 10 గంటలకు అడ్మిషన్ ఇచ్చి ఆ తర్వాత కార్యక్రమం ఏం జరుగుతుందని మీ అందరూ కూడా తెలుసుకున్నటువంటి విషయాన్ని నేను ఒక శాసనసభ్యుడిగా ఇంత ఓపెన్ గా చెప్పలేను. కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ తర్వాత ఏం జరుగుతుందని మా అందరూ కూడా తెలుసుకున్నాం.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పి సరిత, తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బెహార దొరబాబు, మాజీ జెడ్పీటీసీ రెడ్న వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు గొంతుని సురేష్, పార్టీ నాయకులు గోడాల వెంకటరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.